సముద్రాన్ని. మిత్రులారా, ఈ మణిపూర్ రాష్ట్రంలో గత 40 రోజుల నుంచి పెద్ద ఎత్తున అక్కడ ప్రజలపైన దాడి అనేది కొనసాగుతూ ఉంది. అక్కడ కొండ ప్రాంతాల్లో నివసించే ట్రైబల్ పైన ఎక్కువ గురిపెట్టి అక్కడ ప్రభుత్వాలు కానీ ఆర్ఎస్ఎస్ బీజేపీ గూండాలు కానీ పెద్ద ఎత్తున దాడి చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ వస్తూ ఉన్నాము. ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. దాదాపు 100 మందికి పైన అమరులు చనిపోయారు. అయినా అక్కడ ప్రభుత్వాలు అక్కడ పట్టించుకోకుండా ప్రజల్ని కనీసం వాళ్ళు ఏ విధంగా ఉన్నారని తెలుసుకోకుండా చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ గవర్నమెంట్ అక్కడ ఉంది, బీజేపీ గవర్నమెంట్ కాబట్టి వాళ్ళు ఏది చేసినా మేము చెల్లుతుందనే ధోరణితోనో ప్రజల్ని అణిచివేసే ధోరణితోనో కొనసాగుతూ ఉన్న దాడిగా మనం పరిగణిస్తూ ఉన్నాము. ఈ దాడిని అక్కడ బలగాలు, పోలీస్ మిలిటరీ బలగాలు దించి చేయడం చాలా అన్యాయం ఇది. ఆ మిలిటరీ బలగాలను ఇప్పటికైనా వెనక్కి తీసుకురావాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఆ ప్రజల రక్షణ కల్పించాలి, వాళ్ళ ప్రజల పట్ల సమస్యలు తీసుకో తీవ్రంగా స్పందించి వాళ్ళకి న్యాయం చేయాలని మేము డిమాండ్ కోరంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. దీనికి పెద్ద ఎత్తున ఆల్ ఇండియా లెవెల్గానే మేము ఒక సమస్యగా తీసుకొని మేము పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్తాము, ఒక సమస్య తీవ్రంగా ప్రారంభం చేసి ప్రజలందరూ తెలియజెప్తామని